వాయిస్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. ఏది సత్యం ఏది అసత్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పత్రికల్లో సత్యాలేమిటో అసత్యాలేమిటో వాస్తవాలేమిటో వక్రీకరణలేమిటో స్వీయ మానసిక ధోరణులేమిటో పత్రికా యాజమాన్యాల స్వార్థ రాతలేమిటో ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఒక పత్రికను పైనుంచి ఒకసారి సూక్ష్మంగా పరిశీలిద్దాం, తర్వాత స్థూలంగా తర్వాత వెళ్దాము. ఈ పత్రికల్లో ఈ రోజు వార్తల్లో ముఖ్యమైనవి పసికందుల మీద అత్యాచారాలు. హైకోర్టు కూడా మొట్టికాయలేసింది, మానవ మృగాలని చెప్పిండ్రు. వారిని మొట్టికాయలేయడమే కాకుండా వారిని ఏకంగా హోంశాఖ మంత్రి, తెలంగాణ హోంశాఖ మంత్రి నాయ నరసింహారెడ్డి ఉరిదీయాలని చెప్పినాడు. అట్లాగే చాలా మంది కూడా చెప్తున్నారు చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆసిఫాలో కతువాలో జరిగింది, కశ్మీర్లో జరిగింది, అదేవిధంగా ఉన్నావులో జరిగింది. కశ్మీర్లో జరిగింది చాలా దారుణం. చిన్న పిల్లని పట్టుకొని రేప్ చేసి, దానికి కారణం ఏంటంటే అక్కడ ఒక తెగ ఉంటుంది, వాళ్ళు గుజ్జర్లు, వాళ్ళు పశువులు కాసిపోతారు. గుజ్జర్లు హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. బక్వా అన్న వాళ్ళు ముస్లిం తెగ, ముస్లిం తెగను భయభ్రాంతులను చేస్తే వాళ్ళని తరిమేస్తే ఆ భూమి అంతా ఆక్రమించుకోవచ్చని ఒక వర్గం కుట్ర అని తెలిసిపోతున్నది. అది ఇప్పుడు అదేగా జరిగింది. అన్ని పత్రికలు అది పెద్దగా రాసుకొచ్చినారు, కొన్ని పత్రికలు రాసినారు కుటుంబాల కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళిపోయినాయని వార్త దీంట్లో వచ్చింది. పోలీసులే చెప్తున్నారు ఇది భయభ్రాంతులను చేయడానికి, ముస్లింలను ముఖ్యంగా గొర్రెలు కాసే వాళ్ళను, గుజ్జర్లను భయభ్రాంతులు చేయడానికి అని చెప్తున్నారు. గుజ్జర్లు ఒకప్పుడు అందరూ హిందువులే, ఢిల్లీ పట్టణం కూడా గుజ్జర్లదే, వాళ్ళంతా గొర్రెలు కాసి బతికే వాళ్ళే. వాళ్ళ మీద గతంలో రాజులు, కశ్మీర్ రాజులు హరిసింగ్, హరిసింగ్ తాత హరిసింగ్ ఇంకా బతుకున్నట్టున్నాడు. వీళ్ళందరూ అనేక అత్యాచారాలు చేసినారు, భూస్వాముల అత్యాచారాలు చాలా జరిగిపోయినాయి. దాంతో వాళ్ళందరూ ముస్లింలుగా మారిపోయినారు. మెజారిటీ జనం ముస్లింలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా గుజ్జర్లందరూ ముస్లింలుగా మారిపోయినారు. ఆ తర్వాత వాళ్ళ మీద ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా దారుణాలు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. కశ్మీర్ విడిపోయినాక ఏమవుతుందనేటట్టుగా భయాందోళన జరుగుతుంది. కశ్మీర్ విడిపోవాలనే ఆందోళన ఒకవైపు జరుగుతుంటే వాళ్ళ మీద ఇట్లా అత్యాచారాలు ఇంకోవైపు జరుగుతున్నాయి. అది దారుణమైన విషయం, ప్రపంచమంతా స్పందించింది. హైదరాబాద్లోను, ఢిల్లీలోను, ఇండియా గేట్ దగ్గర, చార్మినార్ దగ్గర, హైదరాబాద్లో అనేక మంది ఆడవాళ్ళు, పిల్లలు, వామపక్షాల వాళ్ళు, విద్యార్థులు, ఉస్మానియా కూడా కొవ్వొత్తులు పట్టుకొని మౌన ప్రదర్శన చేసినారు. ఆ పిల్ల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి చేసినారు. ఎందుకు ఇంత జరుగుతున్నాయి? శిక్షలు ఎందుకు లేవు? అక్కడ చేసింది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు రెండు చోట్ల, ఉన్నావులోను అదేవిధంగా కతువాలోను, అక్కడ ముస్లిం అమ్మాయిని, ఇక్కడ హిందూ అమ్మాయిని దారుణంగా ఘోరంగా రేప్ చేసి చంపేసినారు. ఆ కతువాలో చంపేసి వాళ్ళు అక్కడ తరిమేసి పనిచేసినారు, పెద్ద ఊరేగింపు తీసుకొచ్చినారు. నేరస్తులను పట్టుకునేది పోయి భారతీయ జనతా పార్టీ మంత్రులు మద్దతు ఇచ్చినారు. దాంతో మోదీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత మోదీ మౌనం వీడినాడు. ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేయించాల్సి, ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత మొద్దు చర్మాలుగా రాజకీయ నాయకులు మారుతున్నారు? ఉన్నావులో కూడా అది జరిగింది. ఉన్నావులో హిందూ అమ్మాయిని రేప్ చేసినారు. ఆ అమ్మాయి ముఖ్యమంత్రి కార్యాలయానికి పోయింది, తనను తాను తగలబెట్టుకో చూసింది, ఆత్మహత్య చేసుకో చూసింది. ఆ అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు మీద ఏ చర్య లేదు, కానీ అమ్మాయి తండ్రి మీద ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ఫిర్యాదు చేస్తే, ఆయన ఠాకూరు, ముఖ్యమంత్రి కులస్తుడు, ముఖ్యమంత్రి పార్టీకి చెందిన వ్యక్తి, బాగా డబ్బులున్న వ్యక్తి, ఆయన బెదిరిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. అయినా సరే చలనం లేదు. పోలీసులు అతన్ని ఏమి చేయకుండా తండ్రిని మాత్రం పట్టుకెళ్లి ఘోరంగా కొట్టినారు. కొడితే 18 చోట్ల గాయాలు, తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అది ఎన్ని రోజులు పెట్టినారో పోలీస్ స్టేషన్లో, కానీ ఆ గాయాల నుంచి వచ్చిన చీమితో మొత్తం రక్తం అంతా మలినమైపోయింది. చీమ వల్ల రక్తం మలినమైందని సెప్టిసోమి అంటారు. సెప్టిసోమి పోలీస్ కష్టాలు మనకు చనిపోయినారు. ఏమి చేయాలని? ఎందుకు శిక్ష లేవు? పోలీసులకు ఎందుకు శిక్ష లేవు? ఎంపీకి ఎందుకు శిక్ష లేవు? ఎమ్మెల్యేకి ఎందుకు శిక్ష లేవు? మంత్రులు ఎందుకు శిక్ష లేవు? ఇంత నిర్లజ్జగా అత్యాచారం చేసిన వారు వెనకెందుకు వేసుకొస్తున్నారు? ఇది అధికార పార్టీలో ఎందుకు వేసుకొస్తున్నారు? ఇంత అధికార పార్టీ కూడా ఇంత మొద్దు చర్మంతో ఎందుకు నిద్రపోతున్నది? అది ఇది మొత్తం ప్రపంచం అంతా ప్రశ్నిస్తున్నది. అందుకనే ఈ అత్యాచారం ఆపలేరా అని చెప్పి రాసినారు. ఇటువంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు, ఉరి శిక్షలే వేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి మేనకా చౌదరి స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. నిన్న చివరికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి చేసినాడు. పవన్ కళ్యాణ్ లాంటి సినిమా వాళ్ళకి ఏ రకమైన హక్కు లేదు. వాళ్ళ సినిమా పరిశ్రమలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో శ్రీరెడ్డి చెప్తూనే ఉన్నది. ఆమె స్త్రీశక్తిగా, నేను స్త్రీశక్తిని చెప్పి చెప్పుకున్నది. మొత్తం విద్యార్థులంతా ఆమె కుస్మానుసు విద్యార్థులంతా ఆమె మద్దతుగా ఉన్నారు. ఆ మా అనేది దానికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చెవులు లేవు, ఎందుకు వినడం లేదో గమనించి ఇప్పటికే వీళ్ళందరికీ ప్రాతినిధ్యం ఇచ్చి, వీళ్ళందరికీ నోరిచ్చి అందులోనే ఇవ్వాలి, ఫిలిం నగర్ క్లబ్లో ఇవ్వాలి, అన్ని చోట్ల ప్రాతినిధ్యం ఉండాలి. కొద్ది మంది డబ్బులున్న వాళ్ళు, కొద్దిమంది నిర్మాతలు
కొద్దిమంది బలిసిన వాళ్ళు అందులో ఉంటే అది దొంగల సంఘం అవుతుంది, అది చోర్ బద్మాషంకి భారత్ అవుతుంది. అది దాన్ని కట్టిపెట్టి ఎంత తొందరగా వీలైతే దాన్ని ప్రజాతంత్రీకరించాలి. ముందు మారు ప్రజాతంత్రీకరించాలి. ఆ సినిమాలకు సంబంధించిన అన్ని సంఘాలను క్లబ్బులతో సహా అందరికీ బాయ్స్ లైట్ బాయ్స్ తో సహా కెమెరామెన్ తో సహా అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. కొద్ది మందికి ఇవ్వడం అంటే అది దొంగల సంఘం అవుతుంది. కుచించిపోయిందంటే దొంగల సంఘము, దాన్ని ప్రజాతంత్రీకరిస్తే ప్రజల సంఘం అవుతుంది, శ్రమజీవుల సంఘం అవుతుంది. ప్రభుత్వాలు మేల్కొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి శిక్షలు వేయాలి. ఆమె శ్రీరెడ్డి కూడా చెప్పింది, ఏమి జరుగుతుందో చెప్పింది, ఎటువంటి అరాచకాలు జరుగుతాయో చెప్పింది. ఇది మహా టీవీలో ఘోరంగా వచ్చింది. వచ్చిన వాళ్ళందరినీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పటికే చర్య తీసుకోవాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సోమోటోగా అక్కడ చర్చలు జరిగితే ఆ చర్చలు జరిపినందుకు ఆమె మీద బెదిరింపులు కూడా చేసినారు. ఆమె అక్కడ చాలా మంది ఆడపిల్లలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మహా టీవీలో చెప్పినారు. వీళ్ళందరినీ పట్టుకొని ఇప్పటికే వాళ్ళ మీద సోమోటోగా దర్యాప్తు జరిపించాల్సింది, అరెస్ట్ చేయించాల్సింది. అది జరగలేదు. ఎంత తొందరగా మేల్కొంటే ఆ ప్రభుత్వం అంత మంచిది ఎవరో చెప్పాలి. జరగాల్సింది అనేది ఈ విధంగా అనేక చోట్ల జరిగింది. ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా ఇది ఈ ఘోరాలు జరిగిపోకముందే ఆస్వామ్య జరిగిన అత్యాచారం సమస్య పోకముందే ఐదేళ్ల పిల్ల మీద ఆ ఐదేళ్ల పిల్లని గుడికి తీసుకెళ్లి గుడిలో రేప్ చేసి గుడిలో గొంతు నిలిమి చచ్చిపోయిందో లేదో తేల్చుకోవడం కోసం ఇంత పెద్ద బండరాయి తల మీద ఇచ్చి చిత్తగొట్టి ఐదేళ్ల పిల్లలు ఏమైనా అర్థం పర్థం ఉందా? ఇటువంటి జరుగుతుంటే ఆస్వామ్య దేశమంతా స్పందించింది. హిందువులు ముస్లింలు ఆ మహిళలు అన్ని రంగాల సంఘాల మహిళలు వెళ్ళి నిరసన చెప్పినారు. నేను చార్మినార్లో కూడా జరిగింది. ఆ వార్తలు పెద్దగా ప్రముఖంగా వేసుకొచ్చినారు. అదే ఇది జరుగుతుండగానే ఒక 17 ఏళ్ల అమ్మాయిని ఢిల్లీలో గాజియాబాద్లో లజ్పత్ నగర్ ఉంటుంది, ఢిల్లీలోనే ఉంటుంది గాజియాబాద్ లజ్పత్ నగర్, అక్కడ అమ్మాయిని ఎవరో స్కూటర్ మీద వచ్చేసి లోపలికి వచ్చి ఒకతే ఉంటుంది. తండ్రి చనిపోయినాడు ఈ మధ్యన 10 రోజుల క్రితం. అమ్మాయి కంటి పరీక్ష చికిత్స కోసం ఢిల్లీకి వచ్చింది, తండ్రితో కలిసి వచ్చింది. తండ్రి ఎక్కడెక్కడ కూలి పని చేసి కూతురు వైద్యం చేయించేవాడు. తల్లి అంతకుముందు చనిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని లోపల 17 ఏళ్ళ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి తలుపులు పెట్టి అమ్మాయిని 2 సార్లు రేప్ చేసి ఆ తర్వాత మళ్ళీ గడియ పెట్టి కొట్టి వెళ్ళిపోయినారు. ఏ అమ్మాయి కేకలు వేస్తే బయట కేకలు వేస్తే అప్పుడు జనం అంతా వచ్చినారు. గుడ్డి అమ్మాయిని అందురాల్ని గాజియాబాద్ లో జరిగింది. ఎందుకు జరుగుతున్నది? ఏమి శిక్షలు వేయాలి? సీసీటీవీలు ప్రతి చోట ఉండాలి. ఎందుకు లేవు సీసీటీవీలు? సీసీటీవీలు లేవంటే ఎవరో నేరస్తులను కాపాడడానికి ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు లెక్క. ఇది సీసీటీవీలు ఎందుకు లేవు? ఇంత టెక్నాలజీ వచ్చింది. అంతరిక్షంలో ఏం జరుగుతుందో మనం హైదరాబాద్ లో కానీ విజయవాడ లో కానీ రోడ్డు మీదకి వచ్చి ఒక గీత గీస్తే 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలో ఉన్న భూస్థిర కక్షలో ఉన్న ఉపగ్రహము ఫోటో తీసి 3 సెకండ్లు దాన్ని నిలువెంత వెడల్పెంత బొగ్గుతో గీశారా, చాక్పీస్తో గీశారా, సున్నంతో గీశారా చెప్పేస్తుంది. కెమికల్ అనాలిసిస్ చేసి చెప్పేస్తుంది. అంత టెక్నాలజీ వచ్చినప్పుడు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎక్కడికి ఢిల్లీలో కూడా జరిగితే ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం చేస్తున్నది? అక్కడ అక్కడ శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇట్లాంటిదంతా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులను మార్చే అధికారం కూడా లేదు, ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా లేదు. అది మొత్తం కేంద్రం తన చేతుల్లో పెట్టుకుంది. ఈ విధంగా ఇట్లా చేస్తూ పోతే ఏమి జరుగుతుంది? ఒక్కొక్కరు ఏమంటున్నారో మనం చూస్తున్నాము. స్త్రీశక్తి గురించి అమ్మాయి చాలా కంప్లైంట్ ఇచ్చి శ్రీరెడ్డి ఇచ్చిన వార్తలు దీంట్లో రాసినారు. నిన్న నిరసన ప్రదర్శనలు హైదరాబాద్ లో ఢిల్లీ జరిగినాయి. ఆ వార్తలు కూడా రాసుకొచ్చేసినారు. అదేవిధంగా ఈయన బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ను, కుల్దీప్ సింగ్ సెంగార్ను 7 రోజులు చాలా రోజుల తర్వాత ప్రపంచమంతా ముట్టుకాలేసిన తర్వాత, మహిళలు ఆక్రోశించిన తర్వాత, దేశమంతా నిందించిన తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా గట్టిగా నిందించింది. ఐక్యరాజ్య సమితి కూడా నిందించిన తర్వాత అప్పుడు సోయలుపడ్డారు. ఐక్యరాజ్య సమితి ఏమన్నది? హారిఫిక్, ఇది ఘోరాతి ఘోరం అని చెప్పింది. ఐ థింక్ వీ హావ్ సీన్ ది మీడియా రిపోర్ట్స్ ఆఫ్ దిస్ హారిఫిక్ కేస్ ఆఫ్ ది అబ్యూజ్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ యంగ్ గర్ల్. వీ వెరీ మచ్ హోప్ దట్ ది అథారిటీస్ బ్రింగ్ ది పర్పెట్రేటర్స్ టు జస్టిస్. నేరస్తుల్ని పట్టుకుంటారని మేము నమ్ముతున్నాము, ప్రభుత్వం పట్టుకుందని నమ్ముతున్నామని చెప్పి యునైటెడ్ నేషన్స్ చీఫ్ ఆంటోనియో గుటెరో చెప్పినాడు, స్పోక్స్ పర్సన్ చెప్పినాడు. ఆ వార్త దీని అన్ని పత్రికల్లో వచ్చింది. యునైటెడ్ నేషన్స్ కూడా స్పందించాల్సిన పరిస్థితి. యునైటెడ్ నేషన్స్ ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన ఉంటే స్పందిస్తుంది, కానీ ఆంతరంగిక విషయాలు స్పందించదు. ఇప్పుడు చూస్తే ఆంతరంగిక విషయాల్లో కూడా ఐక్యరాజ్య సమితి స్పందించాల్సినంత దుర్భరంగా దేశంలో పరిస్థితులు దిగజారిపోయినాయి. దీని మీద ఐక్యరాజ్య సమితి కూడా ముట్టుకాయలేసింది. అప్పటికి కానీ జరగలేదు, అనేక మందిలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్స్ప్రెస్ లో, సన్ ఎక్స్ప్రెస్ లో మంచి వార్త రాసిన ఎక్స్ప్రెస్ లో కస్టోడియల్ జడ్జ్ పోలీస్ కస్టడీలో చావులు జరుగుతున్నాయి. అంటే పోలీసులే హంతకులని చెప్ప లెక్క, కానీ వాళ్ళకి శిక్షలు పడడం లేదు. 5% పోలీసులకు మాత్రమే ఇటు కస్టోడియల్ జరిగిన సంఘటనలో 5% కేసుల్లో మాత్రమే పోలీసులకు శిక్షలు పడుతున్నాయని చెప్పి ఒక నివేదిక, సమగ్రమైన నివేదిక, వివరణాత్మక నివేదిక ఒకటి దీంట్లో రిన్ ఎక్స్ప్రెస్ లో ప్రింట్ చేసినారు.
అది కతువా మృగాలను ఉరిది ఎండని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నట్టుగా నవ తెలంగాణలో కూడా రాసుకొచ్చినారు. తర్వాత ఇక ఒక్కొక్క వార్తం హైకోర్టు చెప్పిన విషయం నాయన నరసింహారెడ్డి చెప్పినట్టుగా మన నమస్తే తెలంగాణ రాసుకొచ్చినారు. ఉరిదియాలు ఇట్లాంటి వాళ్ళని చెప్పినట్టు అన్నారు. హైకోర్టు కూడా చాలా గట్టి హైకోర్టు ఏమన్నా దాని నుంచి చూడండి. హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిర్భయ చట్టం తెచ్చిన మగవాళ్ళు మారడం లేదు, చిన్నారులు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి అని చెప్పి హైకోర్టు తీవ్ర ఆందోళన చేసింది. ఈ వార్త సాక్షిలో మొదటి పేజీలో రాసుకొచ్చినారు. శిశువులపై లైంగిక దాడులకు వెనుకాడటం లేదు, శిశువులపైన కూడా. మనిషి నైతిక విలువలు పాతాళానికి పడిపోయినాయి. సమర్థంగా దర్యాప్తు జరగాలి, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి, అప్పుడే కఠిన శిక్షలు వేయాలి అని చెప్పి హైకోర్టు గట్టిగా మందలించింది. 5 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన వ్యక్తికి కింది కోర్టు జీవిత ఖైదు వేసింది. అయినా వాళ్ళు నిర్లజ్జగా పైకోర్టుకు హైకోర్టు దాకా వచ్చినారు. కింది కోర్టును హైకోర్టు సమర్థించిందన్న వార్త దీంట్లో రాసినారు. మరణశిక్ష విధించి ఉండాల్సిందన్న వ్యాఖ్య. ఇప్పుడు వీళ్ళకి జరిగినది జీవిత ఖైదు, కానీ హైకోర్టు చెప్పింది కింది కోర్టే, ట్రయల్ కోర్టే మరణశిక్ష విధించి ఉంటే బాగుండేదేమో అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు చెప్పిన వ్యాఖ్యం ఏంటంటే శిక్ష విధించి కూడా చాలా రోజులైంది, ఇప్పటిదాకా శిక్ష ఎందుకు అమలు కాలేదు, మేము కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టంగా చెప్పినట్టుగా సాక్షిలో వార్తలు రాసుకొచ్చినారు. ఇట్లా ఒక్కొక్క పత్రికలో ఒక రకంగా అనేక వార్తలు రాసుకొస్తున్నారు. గాజియాబాద్ ఇంత జరిగినాక కూడా నాకేమిటి, నేను అగిపోదురు కాక నాకేమి సిగ్గినట్టుగా వివరిస్తున్నారని వార్త దీంట్లో రాసుకొచ్చినారు. అదేవిధంగా నిన్న అంబేద్కర్ సంఘటనలు జరిగినాయి. అంబేద్కర్ చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు ఎక్కడికక్కడ దండలేసినారు. హైదరాబాద్లో కూడా జరిగింది, రవీంద్రభారతిలో కూడా జరిగింది. మోదీ ఏకంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్కి వెళ్ళి జంగాల్ అనే గ్రామంలో, అడవి అనే గ్రామంలో ఆయన దళితుల హక్కుల గురించి, ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడిన వార్తలు రాసుకొచ్చినాయి. దళిత సంఘాలను ముఖ్యమంత్రిని ప్రశ్నించినాయి. 4 ఏళ్లుగా మీరు ఎన్నిసార్లు దండలేసినారు అంబేద్కర్కి, ఎందుకు రావడం లేదు అంబేద్కర్ సభలకు అని నిన్న దళిత సంఘాలు ప్రశ్నించినట్టుగా అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చినాయి. తర్వాత నవ తెలంగాణలో ఒక వార్త వచ్చింది. చైనా తను ఆర్థిక సంపదను 5 రెట్లు పెంచుకున్నది, దానికి కారణం మౌలిక వస్తువులు పెంచుకున్నది. మన దేశం మౌలిక వస్తువులు పెంచుకోలేదు, ఎందుకు వెనుకబడిపోతున్నామంటే మౌలిక వస్తువుల విషయంలో భారతదేశం వెనుకబడిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో పడిపోయింది, వెనుకబడ్డది కాబట్టి జరగడం లేదు. చైనాకు 5 రెట్లు ఎక్కువ సంపద ఉన్నది, మన జీడిపి కూడా 5 రెట్లు తక్కువ ఉన్నది. సంపద పెంచుకోవాలంటే మౌలిక వస్తువులు పెంచుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని చెప్పి, పరిశ్రమలు పెట్టాలంటే ఏం చేయాలని, ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలనో, కమ్యూనికేషన్ ఎందుకు పెంచుకోవాలనో చక్కగా రఘురామ రాజన్, మాజీ గవర్నర్, ఆర్బీఐ మాజీ గవర్నరు, ఆయన డిమానిటైజేషన్ వ్యతిరేకించినాడు, నోట్ల రద్దును వ్యతిరేకించినాడు, అందుకని ఆయన పై తప్పుకోవాల్సి వచ్చిందనే వార్త గతంలో మనం విన్నాము. తర్వాత సామాజిక న్యాయం, చాలా చోట్ల సామాజిక న్యాయం గురించి అందరూ మాట్లాడుతారు, ఆ వార్తలే దీంట్లో రాసుకొచ్చినారు. ఇది కాకుండా ఆంధ్రజ్యోతిలో ఒక ముఖ్యమైన వార్త రాసుకొచ్చినారు. దాంట్లో ఉన్నది ఢిల్లీ శాసనం మొత్తం రాష్ట్రాలను గుప్పిట పెట్టుకోవాలని చూస్తున్నది. 15వ ఆర్థిక సంఘమే కేంద్రం తన అస్త్రంగా మార్చుకున్నది. 15వ ఆర్థిక సంఘానికి, 15th ఫైనాన్స్ కమిషన్కు రాజకీయ నాయకులు ఉండొద్దు. ఇప్పుడు ఎన్కే సింగ్ అనే రాజకీయ నాయకుడు, ఆయన గతంలో ఐఏఎస్గో చేసి అది మానేసి ఆ తర్వాత జేడీయూలో చేరి ఎంపీ అయ్యి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి మారినాడు. ఆయన్ని 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పెట్టినారు. గతంలో బ్రహ్మానందరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక 20 ఏళ్లుగా ఫైనాన్స్ కమిషన్కు రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్తలను నియమిస్తున్నారు. కానీ తిరిగి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక రాజకీయ నాయకుడిని, గతంలో ఆయన బ్యూరోక్రాట్ అయి ఉండొచ్చు, బ్యూరోక్రాటు ఐఏఎస్ పాలిటీషియన్ కలిస్తే ఎంత ప్రమాదం ఉంటుంది, కర్కోటకులు అవుతారేమో, ఆయనకు అప్పచెప్పింది ఫైనాన్స్ కమిషన్ను. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, నిబంధనలు, పరిశీలన అంశాల్లో వాళ్ళు పరిశీలన అంశాల్లో ఏమి చేయాలి అంటే 1971 గణాంకాలను అప్పటి జనాభానే లెక్కలోకి తీసుకుని జనాభాను నిర్ణయించాలి. అట్లా కాకుండా 2001 జనాభాను తీసుకోమని నిర్దేశించినారు ఆర్థిక సంఘానికి. దాంతో చాలా అన్యాయాలు జరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. 40% ఉత్తరాది రాష్ట్రాల జనాభా పెరిగింది, దక్షిణాది జనాభా 20% తగ్గింది. అంటే రెండింటి మధ్యన జనాభా నియంత్రణలో 60% తేడా ఉన్నది, అగాధం ఉన్నది. అంటే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ అమలు చేసినప్పుడు వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, దాని బదులు జుర్మానాలు వేస్తున్నారు, అది ఇప్పుడు జరగబోయేది. ఉత్తరాది రాష్ట్రాలకు
దానికి ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇది ఎవరైతే తమ పార్టీకి అనుకూలంగా ఓటేసినారో వాళ్లకు నజరాణాలు, భారతీయ జనతా పార్టీకి ఓటైన వారికి జుర్మానాలు. ఇది ఇట్లా జరుగుతున్నది. అది చాలా తీవ్రమైన విషయము. మేము అట్లా జరగదని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పినాడు, కానీ ఇప్పటిదాకా ఆంధ్రజ్యోతిలో రాసిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పరిశీలన అంశాలను మార్చారా లేదా, ఏమీ మార్చలేదు. అవే పరిశీలన అంశాలు ఉంటాయి, నోటి మాటగా చెప్తారు, కానీ చెవి చేసేవి మాత్రం చేస్తూనే ఉంటారని చెప్పి దీంట్లో వార్త రాసినారు. ప్రజాకర్షక పథకాల పేరిట కోతలు పెడతారు, పనితీరును బట్టి పనితీరును వాళ్ళే నిర్ణయిస్తారు. అంటే విచక్షణాధికారాలు మొత్తం కేంద్రానికి ఉంటాయి. నువ్వు పని చేయలేదు, నువ్వు పని చేసినావు, వాళ్ళ మాటనే లెక్క. అదే వేదం అవుతుంది, వాళ్ళు చెప్పిందే ఫర్మాన్ అవుతుంది, వాళ్ళు చెప్పిందే నివేదిక అవుతుంది. అది పార్టిజాన్గా ఉంటుంది, ఏకపక్షంగా ఉంటుంది, పక్షపాతంతో ఉంటుందని చెప్పి ఈ వార్తలు చక్కటి వార్తలు రాసినారు. పన్నుల్లో 42% పంపిణీ చేయాల్సి ఉంటుంది, దాని విషయంలోనూ కిరికిరి చేస్తుంది కేంద్రం అని చెప్పి వార్త రాసినారు. మొత్తం ఆర్థిక సంఘంపై రాజకీయ ముద్ర పడింది అని చాలా వివరమైన వివరాలను రాసుకొచ్చినారు. రాసుకొచ్చి ఢిల్లీ శాసనం ఇది మళ్ళీ పొలిటికల్ కమిషన్ అని దీంట్లో రాసిన 42% మీద సమీక్ష అనేది 2వ పేజీలో చాలా వివరంగా రాసుకొచ్చినారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ గురించి రాసుకొచ్చినారు. అది అన్నీ ఇంకో ఇందులో రాయని విషయం ఏమంటే 2026 నాటికి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడుతుంది. అంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన మొదలవుతుంది. ఆ కమిషన్లో జనాభాని లెక్క అప్పటికి కూడా అప్పుడు తెలంగాణలో, ఆంధ్రలో 2 రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా కేరళలో, తమిళనాడులో, పుదుచ్చేరిలో, కర్ణాటకలో మొత్తం 6 రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుంది, ఉత్తరాదిలో పెరుగుతుంది. అంటే దక్షిణాదిలో కనీసం 453 సీట్లలో 60 సీట్లు దక్షిణాదిలో తగ్గే ప్రమాదం ఉంది. 6 రాష్ట్రాలు కలిసి ఉత్తరాదిలో పెరుగుతుంది. ఇక్కడ జనాభా తగ్గింది కాబట్టి నియోజకవర్గాలు తగ్గుతాయి, అక్కడ జనాభా పెరిగింది కాబట్టి చట్టవిరుద్ధమైన పనులు పద్ధతిలో పెరిగింది కాబట్టి అక్కడ పెరుగుతాయి. అంటే ఇంటర్నల్ కాలనీగా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలకు అంతర్గత వలస పాలన రాజ్యాల కింద మారిపోతాయి. ఇది ఒక కాన్ఫెడరేషన్. భారతదేశం అనేది సమాఖ్య మహాసమాఖ్య, ఇది కాన్ఫెడరేషన్. అనేక రాష్ట్రాలు, భిన్న భిన్న జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఈ దేశం అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి మనం ఒక సమాఖ్యగా ఏర్పడాలనుకున్నారు, ఒక ఫెడరేషన్గా ఏర్పడాలి. అది ఫెడరల్ కాన్స్టిట్యూషన్, అంటే సమాఖ్య రాజ్యాంగం. ఇది ఒక జాతీయ ఒక కులం కాదు, కానీ దాన్ని యూనిటరీ కాన్స్టిట్యూషన్గా మార్చే ప్రమాదం ఏర్పడుతున్నది. యూనిటరీ స్టేట్ అంటే ఏకస్వామ్యంగా ఉండేటట్టుగా, ప్రజాస్వామ్యంగా ఉండేట్టు కాకుండా, సమాఖ్యగా కాకుండా, ఒక వ్యక్తే పరిపాలించేటట్టు, ఒక ప్రాంతమే పరిపాలించేటట్టు, ఒక జాతి ఒక భాష పరిపాలించేటట్టుగా యూనిటరీ స్టేట్గా మారుస్తున్నారు. దీని మీద నిరసనలు జరుగుతున్నాయి. మొన్ననే కేరళలో, కొచ్చిన్లో మనం చూసినాం, తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో నిరసన చెప్పినారు. అది తప్పు, మేము అట్లా చేయమని చెప్పి మోదీ అన్నాడు, కానీ ఎంత ఎట్లా చేయడో చెప్పాలి, దాన్ని ఆపుతున్నాడలే చెప్పాలి, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మార్చినాడలే చెప్పాలి. మార్చకపోతే ఆర్థికంగా నష్టం జరుగుతుంది, తర్వాత శాశ్వతంగా వలస పాలనలోకి, అంతర్గత వలస పాలన. అంతర్గత వలస పాలన అంటే బయట దేశం వ్యక్తి మన దేశానికి వచ్చి సైన్యం తీసుకొని వచ్చి రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తూ ఇక్కడి సంపదను, ఆర్థిక సంపదను తన దేశానికి తరలించుకొని పోవడం, అది వలస పాలన, కాలనైజేషన్. కానీ అంతర్గత వలస పాలన అంటే మన దేశంలో వాళ్ళే మన దేశంలో ఇంకో ప్రాంతానికి వచ్చి అక్కడ రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తూ ఆర్థిక సంపదను ఉత్తరాదికి తరలించుకొని పోవడం. దక్షిణాది రాష్ట్రాలు వలస పాలిత ప్రాంతాలుగా మారిపోతాయి, ఉత్తరాది రాష్ట్రాలు వలస పాలకులుగా మారిపోతారు. దానివల్ల దేశాన్ని నుంచి విడిపోతామనే డిమాండ్ పెరగొచ్చునని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఎందుకు వాళ్ళకి అర్థం కావడం లేదో, కానీ ఇంత సీరియస్గా ఉన్నప్పుడు పత్రికలు రాసినప్పుడు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లాంటి పత్రిక చక్కటి విశ్లేషణ అందించినప్పుడు మరి రాజకీయ నాయకులకి ఏమో పూర్తిగా అవగాహన లేకపోయాయి. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకో వాళ్ళకి పట్టదాయే. ఈ పరిస్థితుల్లో పత్రికలే రాస్తున్నాయి, కానీ కేంద్రానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు, ఎక్కడ ఏం పట్టించుకోవట్లేదు. దీని మీద అందరూ దక్షిణాది రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందించాలి, జనం ఏమనుకుంటారు అని చెప్పాలి. ఇది ఈరోజు ఈ దీనిలో పత్రికలో వచ్చిన పెద్ద ఇది. ఇంకోటి ఆంధ్రజ్యోతిలో రాసినారు. హైదరాబాద్లో సున్నం చెరువు ఉంది, అది షేర్లింగంపల్లిలో ఉంటుంది. ఆ సున్నం చెరువును కబ్జా పెడుతున్నారు, బడా బడా విల్లాలు వస్తున్నాయి, స్థలం వదలకుండానే పనులు చేస్తున్నారు. చెరువు ఫెన్సింగ్ని ఆనుకొని, ఫెన్సింగ్ అంటే అది బఫర్ జోన్, ఫెన్సింగ్ పక్కన ఉండడానికి వీల్లేదు. దీని అభ్యంతరాలు చెప్పినా కూడా జిహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. నిరుడు వెంచర్ వేస్తే వెంచర్లోకి నీళ్ళు వచ్చినాయి, వరద వచ్చింది. బఫర్ జోన్ 30 మీటర్లు ఉంది, అదంతా కబ్జా అయిపోయిందని చెప్పి ఒక వార్త దీంట్లో రాసుకొచ్చినారు. ఇంకొక ముఖ్యమైన వార్త అన్ని పత్రికల్లో ఉన్నది, అంతర్జాతీయంగా ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తాయి, జాతీయ పరిణామాలు అవి రాష్ట్ర పరిణామాల మీద ప్రభావం చూపిస్తాయి, రాష్ట్రంలో పరిణామాలు అవి మన గ్రామం మీద, మన ఇంటి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అట్లాంటిదే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది.
సిరియాలో ఆ మధ్యన అసద్ పరిపాలనలో అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. అక్కడ కొంతమంది మీద వారు ఎట్లా జరిగిందో తెలియదు కానీ అది విషరసాయనాలు బయటకు వచ్చినాయి. బాంబు విషం బాంబు పేల్చినారు, విషరసాయనాల బాంబు పేల్చినారని చెప్పి అన్నారు. దాంట్లో 80 మంది 90 మంది దాకా చనిపోయినారు. చనిపోయిన తర్వాత చిన్నపిల్లలు కూడా చనిపోయినారు. అమెరికా ఆగ్రహించింది ఎట్లా చంపుతారు మీరు అనేది, అది వేరే విషయం. అమెరికా ఇంతకుముందు కూడా అట్లాగే ఆగ్రహించింది. ఒక 100కి పైగా క్షిపణులతోటి దాడి చేసింది. ఎంతమంది చనిపోయి ఉంటారు, 100కి పైగా చనిపోయి ఉంటారేమో తెలియదు, 70-80 మంది చనిపోయి ఉంటారని చెప్పి అంటున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువనే చనిపోయి ఉండొచ్చు. అసద్ ఒక రాక్షసుడు అని ట్రంప్ అంటున్నాడు. రష్యా నేమో 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్తున్నారు. అసద్ లోపల అంతర్గతంగా ఆయన యుద్ధంలో ఏం చేస్తున్నాడు తెలియదు కానీ ఇప్పటికే చాలా కుర్దులు అక్కడ జరుగుతున్న పరిస్థితి, కుర్దులు సున్నీలు షియాలు చాలా లోపల ఉండొచ్చును. ఆర్థికంగాను రాజకీయంగాను పోరాటాలు జరుగుతుండొచ్చును. కానీ ఒక బయట దేశం వచ్చి ఎట్లా యుద్ధం చేస్తుంది, బయట దేశం వాళ్ళు ఎట్లా పాల్గొంటారు అది కనుక్కోవాలి. ఎట్లా జరిగిందో నిర్ధారణ లేకుండా బాంబులు వేయడం, అనేక మంది చావుకు కారణం కావడం, దానికి బ్రిటను ఫ్రాన్స్ కూడా వత్తాసు పలకడం, ఇది చాలా దారుణమైన విషయం. గతంలో మరి అట్లా అయితే కనుక మరి అమెరికా కంపెనీయే అన్నిటికంటే పెద్దది. యూనియన్ కార్బైడ్ భోపాల్లో గ్యాస్ లీక్ అయ్యి 64,000 మంది అనధికారికంగా 64,000 మంది అధికారికంగా 16,000 మంది చనిపోయినారు. చనిపోయినప్పుడు 1,000 మందిని చంపితే దాని మీద చర్య తీసుకోలేదు. పొరపాటు జరిగినా కూడా చర్య తీసుకోలేదు. ఆయన మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, యూనియన్ కార్బైడ్ అధినేత ఆండర్సన్ మొన్న చనిపోయినాడు. మరి అమెరికా చేస్తే ఒక తప్పు, ఇంకోటి చేస్తే ఇంకో తప్పు. వియత్నాంలో ఎంతమందిని మీరు చంపినారు, ఆ దేశం మీదకి ఎందుకు పోయినారు, కొరియా మీదకి ఎందుకు పోయినారు, అట్లా మీరు చంపే హక్కు మీకు ఎవరిచ్చిన, ఆ దేశంలో చంపి మీరు మైలే మాస్కర్లో మైలేలో అనేక మంది పిల్లల్ని జల్లిని చంపినారు. మనం ఆ జలియన్వాలాబాగ్లో చూసినాం. ఇప్పటికైనా అమెరికా బ్రిటన్ వాళ్ళు క్షమాపణలు చెప్పాలి. చిన్నపిల్లలు మీటింగ్ పెట్టుకుంటే, చిన్నపిల్లలు వృద్ధులు శాంతియుతంగా మీటింగ్ పెట్టుకుంటే జలియన్వాలాబాగ్లో అక్కడ వచ్చి ఊత కోతకు వచ్చినారు. మరి మీరు అవన్నీ చేస్తే మీకు అధికారం ఎట్లుందో, ఇప్పుడు కూడా ఇక్కడ లేదు. మీరు వియత్నాంలో చేసింది, మైలేలో చేసింది ఎంత ఘోరాలు, ఆ యుద్ధంలో ఎంతమందిని చంపినారు, నాపాం బాంబులు మీరు ఎంతమంది మీద వేసినారు, అదేవిధంగా డౌ కంపెనీ తయారు చేసిన విషవాయు రసాయనాలు ఎంతమంది మీద వేసినారు మనం చూస్తూనే ఉన్నాం. వియత్నాంలో ఏం జరిగిందో ఇట్లాంటి ఘోరాలన్నీ చేసి ఇతర దేశాల మీద దాడి చేసి ఇప్పుడు మీరు వెళ్ళి అసదో రాక్షసని చెప్పి చెప్తున్నారు, సిరియాలో చేస్తున్నారు. ఇది చేయడం సరైందా కాదా వేరే విషయం. ఇరాక్లో మనం చూసినాము, ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 2003లో ఆయన ఆయుధాలు దాచిపెట్టుకున్నాడు, మారణాయుధాలు దాచిపెట్టుకున్నాడు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, కోట్లాది మందిని సామూహికంగా హత్యం చేసే ఆయుధాలు దాచిపెట్టుకున్నాడు, విషవాయు రసాయన ఆయుధాలు దాచిపెట్టుకున్నాడని చెప్పి మాకు రహస్య సమాచారం వచ్చిందని 2003లో మీరు ఆ దేశం మీద దాడి చేసింది, అమెరికా దాడి చేసింది. అప్పుడు అక్కడ బుష్ ఉండేవాడు, బుష్ జార్జ్ బుష్ ఆ యుద్ధం ప్రకటించినాడు. అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ దానికి మద్దతు ఇచ్చినాడు. ఇప్పుడు జరిగినట్టుగానే అప్పుడు కూడా జరిగింది. చివరికి ఆయన తీసుకొని పోయి 2006-2003 నుంచి 3 ఏళ్ళు ఆయన మీద విచారణ జరిపి ఆయన చాలామందిని చంపినాడని చెప్పి, ఆ అంతర్గత విషయం అది, చంపినాడని చెప్పి ఆయన ఉరిదీసినారు. ఉరిదీసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, ఎక్కడున్నాయి మీరు అంతా వెతకండి, ఆ ఆయుధాలు వారు దాచిపెట్టినా ఎక్కడున్నాయి, ఎక్కడ దొరకలేదు, మమ్మల్ని తప్పుదారి పట్టించారండి, మాకు తప్పుడు సమాచారం ఇచ్చినాడని బుష్ అన్నాడు. మరి బుష్ అంటే తప్పుదారి పట్టిస్తే మీరు తప్పుదారి పట్టి ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని పండుగ రోజు ఉరిదీసినారు. సద్దాం హుస్సేన్ అంత ఘోరంగా ఉరిదీసినారు, చాలా తీవ్రమైన విషయం. అప్పటి నుంచి ఇప్పటిదాకా బుద్ధి తెచ్చుకోలేదు. అప్పుడు జరిగిన దానికి కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సింది. క్షమాపణలు చెప్పక ఒకటే మాట, వీఆర్ సింప్లెడ్ సింప్లీ మిస్లెడ్ అని చెప్పినారు. మిస్లెడ్ అని చెప్తే మీరు మీకేం శిక్షణ ఉండాలి, ఏమి అమాయకుని ఉరిదీసినందుకు మీకేం శిక్ష, అమాయకుని ఎట్లా చంపుతారు మీరు. ఇట్లా ఇరాక్లో చేసిందే మళ్ళీ ఇప్పుడు సిరియాలో చేస్తుంది. ఇది పుల్లు సింహాలు, ఇవన్నీ సామ్రాజ్యవాద శక్తులు. బ్రిటన్ ఒక ఫ్రాన్స్ సామ్రాజ్యవాద శక్తి, ఫ్రాన్స్ ఒక సామ్రాజ్యవాద శక్తి, అమెరికా ఒక ఇంపీరియల్ పవర్. ఇంపీరియల్ పవర్స్ అన్నీ కలిసి ఒక పుల్లన్నీ కలిసి ఒక దేశాన్ని పంచుకొని తింటున్నాయి, తింటున్నాయని చెప్పి ప్రపంచం అంతా కోడేగుస్తుంది. రష్యా టీవీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నది, ఏది ఏమైనా సరే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో. ఇది చాలా సీరియస్ విషయాలు ఇవి. ఇది దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని ఆపు చేస్తే మంచిది. భారతదేశం, భారత్ నిన్న 8 స్వర్ణాలు సంపాదించింది అనే వార్త దీంట్లో ఒక వార్త వచ్చింది, అన్ని పత్రికల్లోనూ వచ్చింది. నవ తెలంగాణలో సింహాలు చీల్చు తింటున్న సిరియా, అమెరికా సంకీర్ణ దళాల మెరుపు దాడులు అని చెప్పి దీంట్లో వార్త రాసుకొచ్చినారు. తర్వాత గడువులోగా గగనమే, పంచాయతీ ఎన్నికలు గడువులోగా జరగవు, సమయం మీద అధికారులకు సందేహాలు వచ్చినాయి, దీనికి ఏర్పాటు సరిగ్గా జరగలేదు, నోటిఫికేషన్ కొత్త చట్టం ఇంకా రాలేదు, కొత్త చట్టాన్ని అది అమల్లోకి రాలేదు, దాని ప్రకారం నోటిఫికేషన్ జారీ కాలేదు అని చెప్పి అంటున్నారు. కేసులు చాలా ఉన్నాయి, ఈ కేసులు లేకపోయినా కూడా సుదీర్ఘమైన ప్రక్రియ, ఆ ప్రక్రియను
ఆరంభిస్తారా లేదా అనేది ఇంకా అర్థం కావడం లేదని చెప్పి మన తెలంగాణ రాసుకొచ్చినారు. అట్లాగే ఈసారి ప్రకృతి వైపరీత్యాల వల్ల, వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల పూత రాలిపోయి మామిడి పండ్లు వాటి ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. అది పరరాజా పోయి విపరరాజా అవుతుంది. ధర బాగున్న ధర చాలా ఎక్కువైంది, అందువల్ల కొరత ఒకటి ఏర్పడుతుందని చెప్పి దీంట్లో రాసుకొచ్చినారు. అదేవిధంగా మనం ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో, ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రకంగా అనేక వార్తలు అన్నీ మనం రోజు చూస్తుంటే కుంభకోణాలే, బ్యాంకుల కుంభకోణాలే వార్తలు దీంట్లో వస్తున్నాయి. ఒక్కొక్క బ్యాంకు ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో తీసుకుంటే అట్లాంటి వార్తనే, సండే టైమ్స్లో కూడా అట్లాంటి వార్తనే ఉంది. యూకో బ్యాంకు మాజీ అధ్యక్ష, మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆయన కేసు పెట్టినారు. 737 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి దీంట్లో సండే టైమ్స్లో రాసుకొచ్చినారు. ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది, సిబిఐ రేడ్ చేసింది యూకో బ్యాంకు. ప్రతిరోజు పంజాబ్ నేషనల్ బ్యాంకు అది ఇంకో కుంభకోణంలో కూరుకున్నది. కుంభకోణం తర్వాత కుంభకోణం వస్తున్నదనే వార్త దీంట్లో రాసుకొచ్చినారు. ఇంకో పత్రికల్లో చూస్తే అట్లాంటి పత్రికలే రాసుకొచ్చినారు. తర్వాత ఎఫ్ఐఆర్, సిబిఐ ఫైల్స్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ ఫర్మ్ ఫర్ చీటింగ్, ఇది కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించిందే. ఆ బ్యాంకులో అనేక బ్యాంకులు దీంట్లో ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇవన్నీ చాలా కుంభకోణం. 187 కోట్ల కుంభకోణం, అది ఎస్ఎస్కే ట్రేడింగ్ కంపెనీది. ఆ వార్త దీంట్లో రాసుకొచ్చినారు. ఇంకొక వార్త హిందూలో రాసిందే ఏమిటంటే, సిబిసి చాలా దారుణమైన కామెంట్ చేసినారు సెంట్రల్ బిజినెస్ కమిషనరు. బ్యాంకులు అదేవిధంగా రైల్వే శాఖ లాంటి శాఖలు అనేక కుంభకోణాలు జరిగినా పట్టించుకోవడం లేదనే వార్త రాసుకొచ్చినారు. ఇందులో ముఖ్యమైనది రైల్వే శాఖ. రైల్వే శాఖ బొగ్గును రవాణా చేసేటప్పుడు ఆ బొగ్గు దేశంలోనే వినియోగానికి వస్తే, అదేవిధంగా ఇనుము ఖనిజం చేసేటప్పుడు, ఐరన్ ఓర్ ఎగుమతి చేసేటప్పుడు ఆ దేశంలోనే ఆ ఇనుప ఖనిజం మన దేశంలోనే ఉపయోగపడేటట్టుంటే ఒక రేటు, విదేశాలకు పంపే ఎగుమతి చేసేటట్టుంటే 4 రెట్లు ఎక్కువ రవాణా ఛార్జీలు పెట్టినారు. మన దేశంలో కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే ఇనుప ఖనిజాన్ని, ముడి ఇనుమును తక్కువ రేటుకు రవాణా చేసినారు. కంపెనీలు చాలా లాభపడ్డాయి. ఆ ఇనుప ఖనిజం బయటికి తీసిన కంపెనీలు, రవాణా చేసిన కంపెనీలు చాలా లాభపడ్డాయి విదేశాలకు పంపించి. ఆ విధంగా రైల్వే శాఖ 2015లో 30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. దాన్ని రాబట్టాలని చెప్పి సెంట్రల్ బిజినెస్ కమిషనర్ తాకిదిచ్చినాడు, తప్పని చెప్పినాడు, బయటికి తీసినాడు. ఇన్ని దొంగ పనులు చేసినా కూడా ఒక్కరి మీద చర్య తీసుకోలేదు. అట్లా చర్య తీసుకోవడం చాలా దారుణమని చెప్పి సెంట్రల్ బిజినెస్ కమిషన్ రిపోర్ట్ 2017 పార్లమెంట్కి సమర్పించినారు. ఆ పడిగేడులో మొట్టుకాయలేసింది, ఇవందే మొట్టుకాయలేస్తే నాకేమిటి, నేను చేస్తానే ఉంటామని చెప్పి చెప్పినారు. బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకుతో సహా అనేక బ్యాంకులు ఇట్లాంటి దొంగ పనులు చేస్తున్నాయి, వీటి తప్పని చెప్పి బిజినెస్ కమిషన్ చెప్పింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పింది. అయినా ఏ రకం చర్యలు తీసుకోవడం లేదు, బ్యాంకులు చర్యలు, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు, సీనియర్ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోవడం లేదు. చెప్పినా కూడా ఇక్కడ ఈ ఆఫీసర్ తప్పు చేసినాడు, 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే కూడా చర్యలు తీసుకోలేదు. స్కామ్ తర్వాత స్కామ్ జరుగుతున్నది, సిబిఐ దర్యాప్తు జరిపినప్పుడే మాత్రమే బయటకు వస్తున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు ఎన్ని చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదు, ఇది చాలా దారుణంగా ఉంది. అవినీతి అధికారులు వాళ్ళు బలిసిపోతున్నారు, దానికి కారణం ఏంటంటే శిక్షలు లేవని చెప్పి వార్త దీంట్లో హిందూలో పత్రికలో రాసుకొచ్చినారు. అది చాలా నిజానికి చాలా దారుణమైన విషయము. ఇంకొక విషయం సండే ఎక్స్ప్రెస్లో రాసినారు, హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో హైదరాబాద్ 6వ స్థానంలో ఉంది. నిజానికి 4వ స్థానంలో ఉండాలి, సెంట్రల్ డైరెక్ట్ బోర్డు చెప్పిన 4వ స్థానంలో ఉండాల్సింది, 6వ స్థానాన్ని పడిపోయిందని. మొదటి స్థానంలో ముంబై ఉన్నది. ముంబై 328,000 కోట్ల రూపాయలు పన్ను చెల్లిస్తున్నది, ఆదాయం పన్ను. ఢిల్లీ 2వ స్థానంలో ఉంది చాలా కాలంగా, అది 130,000 కోట్ల రూపాయల పన్ను, ఆదాయ పన్ను చెల్లిస్తున్నది. ఆ తర్వాత బెంగళూరు, ఆ తర్వాత చెన్నై ఉంది, కానీ హైదరాబాద్ ఆ స్థాయిలో ఉండాలి. హైదరాబాద్ చాలా తక్కువ చెల్లిస్తున్నది, హైదరాబాద్ 49,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది, 6వ స్థానంలో ఉంది. అయితే నిరుడితో పోలిస్తే 10,000 కోట్ల రూపాయలు పెరిగినాయి తప్ప ఏ 6వ స్థానంలోనే ఎందుకుంది, 5 స్థానాలకు ఎందుకు లేదు, దీనికి ఏం చేయాలని చెప్పి చెప్పారు. ఇంకొక చివరిగా ఒక వార్త, పోలీసు మంత్రులు చట్టాన్ని పాటించరు, చట్టానికి విరుద్ధంగా పోతుంటారు, ఆఫీసర్లందరూ పోతుంటారు, రోడ్లు ఆపుతారు, రోడ్లు ఆపడం చట్టం విరుద్ధం, జన ప్రజలను ఆపడం చట్ట విరుద్ధం. నిన్న మొన్న కేటీఆర్ చూసినాం, ఆయన గ్రీన్ ఛానల్ కోసం అంబులెన్స్ ఆపితే, అంబులెన్స్ ఆపే అధికారం ఎవరికి లేదు, ఆపితే అందులో యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి 20 నిమిషాలు రోడ్డు మీద ఉండాల్సి వచ్చింది, దానివల్ల రక్తం బాగా కారుతూ పోయింది. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది, ముందే రావాలి, పోలీసులు పట్టించుకోలేదు, అది దారుణమైన విషయం. అది దాని తర్వాత మంత్రి మరణాలు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అంబులెన్స్కు ఉండాల్సిన గ్రీన్ ఛానల్, అంబులెన్స్కు అన్ని ఆపి
వాహనాలను ఆపి పంపించారు. కానీ మంత్రులు వస్తున్నారంటే ఆపుతున్నారు. ఇట్లాంటిది చాలా తీవ్రమైన విషయం. నిన్న మనం చూసిన 3-4 రోజుల నుంచి ఆ మంత్రి, ఆ ట్రాన్స్పోర్ట్ మంత్రి, స్వయంగా ట్రాన్స్పోర్ట్ మంత్రి వాహనం చట్టాన్ని ఉల్లంఘించి దొడ్డుదారిన అక్రమంగా రాంగ్ సైడ్లో నడిపినారు. అప్పుడు మంత్రి లేడట, దాంట్లో ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. కానీ దానికి కూడా మంచి విషయం ఏమంటే పోలీసులు చాలాన్ వేసినారు. 1200 రూపాయలు కట్టాలి, జుర్మానా విధించినారు. ఇది మంచి విషయం. అది జుర్మానా విధించాల్సిన పరిస్థితి మంత్రులే చేసుకుంటున్నారు. ఇది ఇవి ఈరోజు పత్రికల్లో వార్తలు. ఏది సత్యం ఏది అసత్యం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాయిస్ టుడే ప్రేక్షకులకు నమస్కారం.